టీడీపీ సర్పంచులు ఎంపీటీసీల దాడులపై శ్రీకాకుళం జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. శ్రీకాకుళం రూరల్ మండలంలో వైసీపీ నాయకులు తమపై కక్షాదింపు చర్యలు దిగుతున్నారని సర్పంచ్ గొండు శంకరరావు అన్నారు. బైరిస్క ర్యాంప్ లో స్థానిక ఎంపీపీ అక్రమంగా ఇసుకను తరలిస్తున్న అధికారులు పట్టించుకునే పరిస్థితి లేదని అన్నారు. వైకాపా ప్రభుత్వం సర్పంచ్ నిధులను తమకు తెలియకుండా దొంగతనంగా కాజేసిందని, వైకాపా నాయకుల కక్షపూరిత చర్యలు సమాధానం చెప్పే రోజు అతి త్వరలో వస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ సర్పంచులు ఎంపీటీసీలు తదితరులు పాల్గొన్నారు. మాకు టైం వస్తుందని మీకు తెలియజేసుకుంటున్నాం. మా మధ్యలో వాళ్ళు అధికారులు ఇబ్బందులకు గురవుతున్నారు, వాళ్ళు కూడా ఇబ్బంది పెట్టకండి. అదేవిధంగా కోర్టులో కంటెంప్ట్ కూడా మేము వెళ్ళడం జరిగింది. అది వచ్చేదాకా వదలమని మీకు పత్రికా ముఖంగా తెలియజేసుకుంటూ, ఇక తరజాడ బైరి ఇసుక ర్యాంపుల విషయంకి వస్తే, జగన్ గారి జే కాంట్రాక్టరు ఇసుక రాష్ట్ర వ్యాప్తంగా ఎలా జరుగుతుందో మీకు అందరికి తెలుసు. అది కాకుండా ఇక్కడ లోకల్ నాయకులు వాళ్ళ సొంత వాళ్ళ కట్టు తప్పి దొంగతనంగా వీళ్ళు ఇసుక దందాలు చేస్తున్నారు. ఆ ఇసుక దందాలు చేయడానికి మా ఎంపీపీ అయితే ఏకంగా ఆ ఊరినే వదిలేసి అక్కడ రీచ్ని యథేచ్ఛగా దందా చేస్తున్నారు. అది అందరికీ తెలుసు, అధికారులకు తెలుసు, డిపార్ట్మెంట్కి తెలుసు, అందరికీ తెలుసు. అయినా అది ఆపే ప్రసక్తి ఎవరు దానిపైన చేయట్లేదు. దీనివల్ల ప్రభుత్వ ఆదాయానికి చాలా గడ్డి పడుతుంది. ఒక పక్క చెరువుల్ని మట్టి తవ్వి సిటీలకు తరలించి మీరు వ్యాపారాలు చేసుకుంటున్నారు, ఒక పక్క చెరువుల్ని పూడ్చి మీరు రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేసుకుంటున్నారు. చెరువులన్నీ అన్ని ప్రాంతాలు చేశారు, పూర్తి చేసి రెండు రోజుల్లో దాన్ని మార్చేసి లేఅవుట్లుగా చేసిన దందాలు ఉన్నాయి. ముఖ్యంగా మాకు ఈ రైతులకు ఎందుకు దివాలా తీసింది, ఎంత ఎక్కువ రావాలి, 13,000 అయితే ఈ సంవత్సరం 15,000 ఇవ్వాలి, 10,000 ఎందుకు వచ్చింది, కొన్ని ఏరియాలో ఎకరానికి 4 బస్తాలు ఈ సంవత్సరం, మీరు కూడా విలేజ్లో వెళ్ళి రైతులు పడుతున్న బాధ ఏంటో ఈ మీడియా వారికి కూడా నేను వేడుకుంటున్నది ఏంటంటే, డైరెక్ట్గా వాళ్ళకి మీరు ఇంటర్వ్యూస్ తీసుకొని అవి మీరు ప్రచారం చేస్తే తద్వారా గవర్నమెంట్ అప్పటికైనా పనులు తెరిచి నిజాలు వాస్తవాలు తెలుసుకుంటుందేమో అని మిమ్మల్ని సభాముఖంగా కోరుకుంటున్నాను. అదేవిధంగా ఇతరులకు ఈ వ్యక్తికి రంది రంది కృష్ణమూర్తి గారని దీనికి 1,09,000 ఇచ్చామని చెప్తున్నారు. ఈయనకి 2 సంవత్సరాలుగా పెన్షన్ కట్ చేశారు. ఈయన గవర్నమెంట్ ఆఫీసర్ అంట కాదు. మీరేంటి పథకాలన్నీ ఇస్తున్నాం, నవరత్నాలను అమలు చేస్తున్నాం అని చెప్పి బెనిఫిషియర్స్ తగ్గించడమే మీరు చేయండి. ఏదో ఒకటి ఖచ్చితది మీరు అనుకుంటున్నారేమో, ఊరికో 10 మందో 20 మందో ఇలాంటి వాళ్ళు అయినందువల్ల ఏమవుతుంది, శరీరంలో ఒక దగ్గర ఎక్కడైనా దెబ్బ తగిలితే అది చిన్న దెబ్బని మనం వదిలిస్తుంది, ఒళ్ళంతా ఇన్ఫెక్షన్ వచ్చి మొత్తం బాడీకే ఎఫెక్ట్ అవుతుంది. అలాగే మీకు ఆ 20 మంది 30 మంది 50 మంది 100 మంది ఎవరైతే ప్రతి పంచాయతీకి ఉన్నారో వాళ్ళే మీకు రేపు రాక్షస గుంపులకు తయారయ్యే పరిస్థితి వస్తుందని మీకు ఈ పత్రికా ముఖంగా తెలియజేసుకుంటున్నాం. మీరు అభయాస్తం అని చెప్పి 2,500 మేము మా గవర్నమెంట్లో ఇస్తుంటే, చంద్రబాబు నాయుడు గారు ఇస్తే మీరు 500 చేసి ఆ వృద్ధ మహిళలు పొట్టగొట్టారు. మీరు చేసిన పాపాలు ఇంకెంత కావు, మీరు ఇవన్నీ గుర్తుంచుకొని మీ నాయకుడికి మంచి బుద్ధులు లేకపోండి, మీ గవర్నమెంట్ని ప్రజలకి వేరు చేయండి. మీ పుణ్యం ఇంకా 2 సంవత్సరాలే ప్రజలు తిరగబడే స్థాయి రోజు వచ్చింది, ప్రజలందరూ గమనిస్తున్నారు. ఆ విషయం అర్థమైంది మీ నాయకుడికి, అది అర్థమయ్యే మొన్న ప్లేనరీలో ఆయన దుష్ట చతుష్టయమని ఇలాంటి మాటలు వాడారు, ఎట్లు కూడా పేర్లేరని ఇలాంటి మాటలు వచ్చాయంటే ఆయన ఫ్రస్ట్రేషన్లో ఉన్నారనేది మనకు అందరూ తెలిసింది. మీరు మొన్న ప్లేనరీ చూశారు, బస్సులు దౌర్జన్యంగా తీసుకొని ఈ డ్వాక్రా మహిళల్ని దౌర్జన్యం డబ్బులు ఇచ్చి ఆలయం భయపెట్టి ఎక్కించి
జనాలకు డబ్బులు ఎక్కిస్తే మీకు లక్ష రెండు లక్షలు రాలే. అదే మా చంద్రబాబు నాయుడు గారు ఆయన అధ్యక్షతన మహానాడు పెడితే 5 లక్షల మంది స్వచ్ఛందంగా పాల్గొన్నారంటే ముఖ్యమంత్రి గారు డ్రాప్ పడిపోయిందంటానికి అదే నిదర్శనం. ఇప్పుడే చెప్పారు శ్రీని గారు 25 మంది ముఖ్యమంత్రులు పిఎం గారి మీద ఇది చేస్తే దీనికి 37% ప్రజలు అంగీకరించారు. ఈయన కింద నుండి 6వ స్థానంలో ఉన్నారు. కేసీఆర్ గారు ఇంకా 11వ స్థానంలో ఉన్నారు కింద నుండి. ఈయన కింద నుండి 6వ స్థానంలో ఉన్నారంటే ఈయన డ్రాప్ పడిపోయింది. అందుకు మీరందరూ మంచి కోసం చేయండి. రైతులకి ఎంత దగా జరుగుతుందంటే ఇప్పుడు రండి వెళ్దాం మనం విలేజ్కి. మీరు దప్పుంటే రండి, మీకు అందరికీ సవాల్ ఇస్తున్నాం. ఈ క్రాప్ అని చెప్పి రైతులు ఈ క్రాప్ చేయించుకోలేదు, వాళ్ళకి అంత అవగాహన లేక జగన్మోహన్ రెడ్డికి భయపడి మీ ముఖ్యమంత్రికి భయపడి ఎవరు రోడ్ల మీద రావడం లేదు తప్ప ఇవాళ మండలంలో ఇసుక దందాలు ఎంత జరుగుతున్నాయో ఇప్పుడున్న ఎంపీపీ కూడా తెలుసు. ఆయన బయట నుండి శ్రీకాకుళం టౌన్ లోకి వచ్చేసి అక్కడ కార్యకర్తల చేత ఎంత ఎన్ని లారీలు రాత్రి ఇసుక దందాలు వెళ్తుందో తెలియనటువంటి పరిస్థితి కాదు. అందరూ ప్రజలు చూస్తూనే ఉన్నారు ఎక్కడ అన్యాయం జరుగుతుందో. ఇవాళ మైనింగ్ గ్రావులు ఇసుక అంశాలు రాత్రి పెరిగేస్తున్నారు. గతంలో నేను ఎంఆర్ఓ గారు చెప్పాను సింగవలస నుండి గ్రావులు రాత్రి పగలు లారీలతో వెళ్ళిపోతుందంటే సరే పట్టించుకున్నటువంటి పరిస్థితి లేదు. ఇది ఇక్కడ ఉన్నటువంటి ఎంఆర్ఓ గారు చేసినటువంటి పరిస్థితి. మా లాంటి అపోజిషన్ లీడర్లు వెళ్తే ఏదైనా పని అంటే ఆయన ఉండటం లేదు పలకడం లేదు. ఎప్పుడు ఒక రాజకీయ ఇది ఉంది, ఒక ఇబ్బంది ఉంది, ఫోర్స్ ఉంది, మేము చేయాలి తప్పదు అని అంటే తప్ప అదే రాని ఈరోజు పేదవాడికి అన్యాయం జరుగుతుంటే మీరు ఒక అధికారులుగా మీరు ఏం చేస్తున్నారు? మీరు న్యాయం చేయాలి కదా, కోర్టునైనా మీరు గౌరవించాలి కదా. ఒక జ్యుడిషియల్ ఒక హైకోర్టు నుండి కూడా ఇవాళ ఆర్డర్స్ వస్తే ఆర్డర్స్ కూడా మీరు మీ చేతులకు మేము ఇస్తే బేకాతలు చేసి అవి తిరస్కరించి మేము ఏ కాగితాలు కూడా చూడవసరం లేదు, ఒక నచ్చినట్టు మేము చేస్తామని మీ అధికారులు చెప్పడం అది ఎంతవరకు సమంజసం అని చెప్పి మరి ఈరోజు ఈ పత్రికా ముఖంగా చెప్తున్నాం. రాజకీయాలు ఎప్పుడు ఇటు అవటం మారుతూనే ఉంటుంటాయి, కానీ మీరు శాశ్వతం, మీ అధికారులు శాశ్వతం. మీరు ఈ పేపర్ మూలంగా ఆలోచించి హైకోర్టులో ఆడమైనా సరే మీరు ఆలోచించి ఆ కార్యక్రమాన్ని ఆ పని పేదవారికి అన్యాయం చేయకుండా దాన్ని ఆప్జర్వ్ చేయమని ఈరోజు అక్కడ ఉన్నటువంటి ఒక ప్రజాప్రతినిధిగా ఒక మాజీ సర్పంచ్గా నేను అడుగుతున్నాను. ఇది నా స్వార్థం కాదు. వాళ్ళని భయపెట్టి సచివాలయాలకు పిలిచి మీ ఇల్లు కూడా లేపేస్తాం అవసరమైతే అని చెప్పి దొంగ సంతకాలు చేయించుకొని ఇది ఎంతవరకు సమంజసం? మేము కొన్ని ప్రశ్నలను వేయదలుచాం. ముఖ్యంగా ఈ రాష్ట్రంలో రెవెన్యూ శాఖను నేతృత్వం వహిస్తున్న మీరు సుప్రీంకోర్టు తీర్పు 2011లో చాలా స్పష్టంగా ఉంది. ట్యాంక్ బెడ్ పవర్ పోక్స్ కానీ, గోచ్ పవర్ పోక్స్ కానీ, రాకీ ల్యాండ్స్ కానీ ఏ రకమైన అన్యాయ ప్రాంతాలు చేయడానికి వీల్లేదు, చేస్తే ప్రభుత్వంగా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఖచ్చితంగా ఆ ఆక్రమణను తొలగించి ఈ వ్యవస్థకి ఆ చెరువుల్ని కానీ ఆ గ్రహదారులు కానీ ఆ గోర్జులు కానీ ఆ నీటి కుంటలను కానీ వాటర్ బాడీస్ ఏదైనా ఉపయోగించాలని చెప్పిన తరుణంలో జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం వచ్చిన తర్వాత నవరత్నాల్లో భాగంగా చెరువు కోరం కోగుల్లో మీరు ఏదైతే పేదలకు ఇచ్చిన పట్టాలు కానీ అదే సందర్భంలో ఈరోజు మీరు ఆర్బీకే సెంటర్స్ కానీ రైతు భరోసా సెంటర్లు కానీ గ్రామ సచివాలయాలు కానీ రాష్ట్రం మొత్తం మీద ఏ రకంగా ఉన్నప్పుడు కూడా ముఖ్యంగా మీ నియోజకవర్గం మీరు ఒక రెవెన్యూ సెంటర్కి నేతృత్వం వహిస్తున్న ఈ తరుణంలో మీరు రెవెన్యూ రూల్స్ అన్ని మీకు చాలా స్పష్టంగా తెలుసు. గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ ఇప్పుడు కానీ అదే శాఖకి నేతృత్వం వహిస్తున్న మీరు ఈరోజు ఏ రకంగా ఈ ప్రభుత్వ కబ్జాల్ని కోర్టు తీర్పులకు వ్యతిరేకంగా ఏ రకంగా మీరు సమర్థిస్తారో మీరు ఈ సందర్భంగా ప్రజలకు సమాధానం చెప్పవలసిన బాధ్యత ఉందని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం.